డిసిషన్ వేరియబుల్స్ ఏదైతే ఉన్నాయో అవి టూ వేరియబుల్స్ కనుక ఉన్నట్లయితే ఈ గ్రాఫికల్ మెథడ్ అప్లై చేస్తాం లేదా టూ ఆర్ మోర్ వేరియబుల్స్ కనుక ఉన్నట్లయితే సింప్లెక్స్ మెథడ్ కానీ బిగ్ గమ్ మెథడ్ కానీ అప్లై చేస్తాం నవ్ ఐమ్ డిస్కస్ అబౌట్ గ్రాఫికల్ మెథడ్ ప్రాబ్లమ్కి వచ్చినప్పటికీ సాల్వ్ ద ఎల్పిపి బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజ్ జడ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ వన్ ప్లస్ ఫోర్ ఎక్స్ టూ సబ్జెక్ట్ టు ది కన్స్ట్రాస్ టూ ఎక్స్ వన్ ప్లస్ ఫైవ్ ఎక్స్ టూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫోర్ ఎక్స్ వన్ ప్లస్ టూ ఎక్స్ టూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎయిటీ అండ్ ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఈ ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ అనేవి మనకి నాన్ నెగిటివ్ రిస్ట్రిక్షన్స్ ఇవి ఎప్పుడూ కూడా పాజిటివ్ వాల్యూస్ ఉంటాయమ్మా అందువల్ల ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఇది ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన ప్రాబ్లం మ్యాక్సిమైజేషన్లో ఉందా లేదా మినిమైజేషన్లో ఉన్నది ఐడెంటిఫై చేయాలి మనం ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్లో ఉందా లేదా మినిమైజేషన్లో ఉందా ఐడెంటిఫై చేసి సబ్జెక్ట్ టు ది కన్స్ట్రాంట్స్ ఈ కన్స్ట్రాంట్స్కి వచ్చినప్పటికీ లెస్ దాన్ ఆర్ టు ఉన్నాయా లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్టీ ఉన్నది ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రాబ్లం సాల్వ్ చేయడం మొదలుపెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ వన్కి వచ్చినప్పటికీ వీ కన్వర్ట్ ద ఇన్ఈక్వేషన్స్ టు ఈక్వేషన్స్ మనం ఇన్ఈక్వాలిటీస్ ఉన్న ఈక్వేషన్స్ని ఈక్ ఈక్వల్ ఈక్వేషన్స్గా కన్వర్ట్ చేసుకుంటాం వీ గెట్ ఈక్వేషన్ వన్ వచ్చినప్పటికీ టూ ఎక్స్ వన్ ప్లస్ ఫైవ్ ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ దీన్ని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుందాం అలాగే ఫోర్ ఎక్స్ వన్ ప్లస్ టూ ఎక్స్ టూ ఈక్వల్ టు ఎయిటీ దీన్ని ఈక్వేషన్ నెంబర్ టూ అనుకుందాం అలాగే మనం ఫస్ట్ ఆఫ్ స్టెప్ సెకండ్ స్టెప్ వచ్చినప్పటికీ ఈ టూ ఈక్వేషన్స్ని కోఆర్డినేట్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ వన్ తీసుకున్నట్లయితే

ఈక్వల్ to వన్ ట్వంటీ దట్ x2 ఎక్స్ టూ ఈక్వల్ by వన్ ట్వంటీ బై ఫైవ్ దట్ ఈక్వల్ ట్వంటీ ఫోర్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వన్ వ్యాల్యూ ఏం తీసుకున్నాం అమ్మా దేర్ ఫోర్ అవి ఒక కోఆర్డినేట్స్ అవుతాయమ్మా అలాగే ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో తీసుకున్నట్లయితే టూ ప్లస్ ఫైవ్ ఇంటూ జీరో ఈక్వల్ టు వన్ ట్వంటీ దట్ ఎంప్లాయిస్ టూ ఎక్స్ వన్ ప్లస్ ఫైవ్ ఇంటూ జీరో జీరో దట్ ఈక్వల్ టు వన్ ట్వంటీ దట్ ఎంప్లాయిస్ ఎక్స్ వన్ ఈక్వల్ టు వన్ ట్వంటీ బై టూ దట్ ఈక్వల్ టు సిక్స్టీ దేర్ ఫోర్ ఎక్స్ ఎక్స్ టు ప్లస్లో జీరో తీసుకున్నాం ఎక్స్ వన్ వాల్యూ ఎంతమ్మా సిక్స్టీ సిక్స్టీ కామా జీరో అనేవి

ఈక్వేషన్ టూ కూడా కోఆర్డినేషన్ క్యాల్క్యులేట్ చేసినట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ టూ ఫ్రమ్ ఈక్వేషన్ టూ ఎఫ్ ఎక్స్ వన్ ఈక్వల్ టు జీరో దట్ ఎంప్లైస్ ఫోర్ ఇంటూ జీరో ప్లస్ టూ ఎక్స్ టూ ఈక్వల్ టు ఎయిటీ దట్ ఎంప్లైస్ ఫోర్ ఇంటూ జీరో జీరో ప్లస్

ఎక్స్ టూ ఈక్వల్ టు జీరో తీసుకోండి దట్ ఎంప్లైస్ ఫోర్ ఎక్స్ వన్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ టూ ప్లస్లో తీసుకుంటున్నాం జీరో ఈక్వల్ టు ఎయిటీ దట్ ఎంప్లైస్ ఫోర్ ఎక్స్ వన్ ప్లస్ టూ ఇంటూ జీరో జీరో దట్ ఈక్వల్ టు ఎయిటీ దట్ ఎంప్లైస్ ఫోర్ ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎయిటీ దట్ ఎంప్లైస్ ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎయిటీ బై ఫోర్ దట్ ఈక్వల్ దక్వల్ ట్వంటీ ఇప్పుడు ఎక్స్ టూ విత్ జీరో తీసుకున్నాం కాబట్టి దేర్ ఫోర్ ట్వంటీ కామా జీరో అనేవి ఒక కోఆర్డినేట్స్ ఫ్రమ్ ఈక్వేషన్ టు కోఆర్డినేట్స్ ఫ్రమ్ ఈక్వేషన్ టు కోఆర్డినేట్స్ మనకి ఏమి వచ్చినాయమ్మా జీరో కామా ఫార్టీ అండ్ ట్వంటీ కామా జీరో ఈ విధంగా ఈక్వేషన్ వన్ అండ్ టూకి మనం కోఆర్డినేట్స్ని క్యాల్కులేట్ చేసుకున్నాం ఇటు ఈక్వేషన్ వన్ని ని సాల్వ్ చేస్తే వచ్చే కోఆర్డినేట్స్ జీరో కామా ట్వంటీ ఫోర్ అండ్ సిక్స్టీ కామా జీరో అలాగే ఈక్వేషన్ టూని సాల్వ్ చేయవచ్చిన కోఆర్డినేట్స్ జీరో కామా ఫార్టీ అండ్ ట్వంటీ కమా జీరో ఈ వచ్చిన కోఆర్డినేట్స్ని ఒక గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఒక గ్రాఫ్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఎక్స్ యాక్సిక్స్ని ఎక్స్ వన్ ప్లేన్గా తీసుకుందాం అలాగే ఈ వై యాక్సిక్స్ని ఎక్స్ టూ ప్లెయిన్గా తీసుకుందాం దిస్ ఈజ్ ఆరిజన్ ఇప్పుడు ఈక్వేషన్ వన్ యొక్క కోఆర్డినేట్స్ని మనం రిప్రజెంట్ చేసినట్లయితే జీరో కామా ట్వంటీ ఫోర్ జీరో అనేది ఎక్స్ వన్ వాల్యూ ఎక్స్ టూ వాల్యూ అనేది జీ ట్వంటీ ఫోర్ జీరో కామా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ని ఇక్కడ మార్క్ చేయండి అలాగే సిక్స్టీ కామా జీరో సిక్స్టీ కామా జీరో ఈ ఎక్స్ వన్ ఎక్స్ టూ పాయింట్స్ని ఈ టూ పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయొచ్చు ఇప్పుడు చెప్పుకున్నాం ఫస్ట్లో ఈ కన్స్టెంట్ సబ్జెక్ట్ టు ది కన్స్టెంట్స్కి వచ్చినప్పటికీ ఈక్వేషన్స్ మనకు లెస్ దనా ఉన్నదా లేకపోతే గ్రేటర్ దన్ ఆర్ ఎక్వట్లో ఉన్నదా మనం ఐడెంటిఫై చేయాలన్నాం లెస్ దనర్ ఆర్ టూ ఫామ్లో కనుక ఉన్నట్లయితే ఈ లైన్స్కి ఈ ఆరిజిన్ వైపు మనం లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ లైన్స్ అనేవి ఇప్పుడు కూడా ఆరిజన్ వైపు డ్రా చేయాలి క్రిందకి అలాగే ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ రికల్డ్ ఉంటే ఇలా బయటికి ఎరో షేర్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ కోఆర్డినేట్స్కి వచ్చినప్పటికీ జీరో కమా ఫార్టీ జీరో కమా ఫార్టీ అండ్ సెకండ్ కోఆర్డినేట్స్ ట్వంటీ కమా జీరో ట్వంటీ కమా జీరో ఈ టూ లైన్స్ని జాయింట్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది ఇవి కూడా సెకండ్ ఈక్వేషన్ కూడా మనకి లెస్ దాన్ ఆ రెగ్యూ ఫామ్లో ఉంది కాబట్టి ఈ లైన్స్ని కూడా ఆరిజిన్ వైపు డ్రా చేసుకోవాలి ఈ టూ లైన్సు మనం షేర్ చేసిన ఈ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన ఈ క్లోజ్డ్ ఏరియాని మనం ఫీజిబుల్ రీజియన్ అంటాం ఫీజుబుల్ దట్ ఈస్ ఫీజుబుల్ రీజన్ రీజన్ దీన్ని ఓగా తీసుకుంటాం ఇక్కడ ఈ పాయింట్ని మనం ఏగా డినోట్ చేస్తాం అక్కడ దీన్ని బీగా తీసుకుంటాం ఈ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన ఈ పాయింట్ని మనం బీగా తీసుకుంటాం అలాగే దట్ ఈస్ సి ఫ్రమ్ ద గ్రాఫ్ ఫ్రమ్ ది గ్రాఫ్ ఫీజుబుల్ రీజియన్ ఈజ్ ఫీజుబుల్ రీజియన్ ఈజ్ ఓఏబీసీ ఓఏబిసి ఇక్కడ మనకి ఆరిజిన్ వాల్యూ జీరో వాల్యూ జీరో కమా జీరో అలాగే ఏ వాల్యూ ట్వంటీ కమా జీరో అలాగే బి వాల్యూ మనకు తెలియదు బి వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి అలాగే సి వాల్యూ జీరో జీరో కమా ట్వంటీ ఫోర్ అలాగే మనం బి వాల్యూ తెలియదు కాబట్టి బి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి దేర్ ఫోర్ బి ఈజ్ ద B is obtained by B is obtained by the equation obtained by solving the equation one and two. Now we get ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్ కనుక తీసుకున్నట్లయితే టూ ఎక్స్ వన్ ప్లస్ ఫైవ్ ఎక్స్ టూ ఈక్వల్ టు వన్ ట్వంటీ అలాగే ఈక్వేషన్ టూ ఫోర్ ఎక్స్ వన్ ప్లస్ టూ ఎక్స్ టూ ఈక్వల్ టు ఎయిటీ ఇప్పుడు మనకి ఈక్వేషన్ సాల్వింగ్లో మనం ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ మనం టూతో మల్టిప్లై చేద్దాం వన్ ఇంటూ టూ థట్ ఎంప్లాయీస్ ఫోర్ ఎక్స్ వన్ ప్లస్ ఫోర్ ఎక్స్ వన్ ప్లస్ టెన్ ఎక్స్ టూ ఈక్వల్ టు టూ ఫార్టీ అలాగే సెకండ్ ఈక్వేషన్ యాజ్ యాజ్డీస్గా రాసుకోండి ఫోర్ ఎక్స్ వన్ ప్లస్ టూ ఎక్స్ టూ ఈక్వల్ టు ఎయిటీ ఈక్వేషన్ వన్ మైనస్ టూ చేసినట్లయితే ఫోర్ ఎక్స్ వన్ ఫోర్ ఎక్స్ వన్ క్యాన్సిల్ అయిపోతే టెన్ ఎక్స్లో టెన్ ఎక్స్ టూలోంచి టూ ఎక్స్ టూ సపరేట్ చేసినట్లయితే ఎయిట్ ఎక్స్ టూ ఈక్వల్ టు వన్ సిక్స్టీ దేర్ ఫోర్ ఎక్స్ టూ ఈక్వల్ టు వన్ సిక్స్టీ బై ఎయిట్ దట్ ఈక్వల్ టు ట్వంటీ ఎక్స్ టూ వాల్యూ మనకి ట్వంటీ వచ్చింది అలాగే ఎక్స్ టూ వాల్యూని ఈక్వేషన్ టూలో సబ్జ్యూట్ చేసినట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ టూ దట్ ఎంప్లయీస్ ఫోర్ ఎక్స్ వన్ ప్లస్ టూ ఎక్స్ టూ ఎక్స్ టూ ప్లస్లో టూ తీసుకున్నట్లయితే దట్ ఈక్వల్ టు ఎయిటీ దట్ ఎంప్లాయీస్ ఫోర్ ఎక్స్ వన్ ప్లస్ ఫార్టీ ఈక్వల్ టు ఎయిటీ దట్ ఎంప్లాయీస్ 4x1 equal to 40 therefore x1 equal to 40 by 4 that equal to 10 therefore b is xn value 10 like a x2 value 20 therefore extreme values of एक्सट्रीम वाल्यूस आफ फीजिब रीज ओएबीसी एजिज जीरो का मा जीरो अलगें वाल्यू एवर यवी का मा जीरो అలాగే బి వాల్యూ టెన్ కామా ట్వంటీ అండ్ సి వాల్యూ సి వాల్యూ ఎంతమ్మా జీరో కామా ట్వంటీ ఫోర్ ద వాల్యూ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈస్ ఎట్ ఆల్ ది ఎక్స్ట్రీమ్ పాయింట్స్ వీ గెట్ ఒక టేబుల్ డ్రా చేసుకున్నట్లయితే పాయింట్స్ అలాగే మ్యాగ్జిమేజ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఫైనల్ వాల్యూ ఇప్పుడు పాయింట్స్ కనుక తీసుకున్నట్లయితే ఓ ఈక్వల్ టు జీరో జీరో అంటే ఎక్స్ వన్ జీరో ఎక్స్ టూ జీరో మ్యాక్సిమైజేషన్ జడీ ఈక్వల్ టు త్రీ ఇంటూ జీరో ప్లస్ ఫోర్ ఇంటూ జీరో దట్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూ ఎంతమ్మా ఈక్వల్ టు జీరో అలాగే ఏ వాల్యూస్ ఎక్స్ వన్ వాల్యూ ట్వంటీ జడీ ఈక్వల్ టు త్రీ ఇంటూ ట్వంటీ ప్లస్ ఫోర్ ఇంటూ జీరో త్రీ ట్వంటీస్ దీ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూ సిక్స్టీ అలాగే బి వాల్యూస్ టెన్ కామా ట్వంటీ ఎక్స్ వన్ వాల్యూ టెన్ దట్ ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ టెన్ ప్లస్ ఫోర్ ఇంటూ ట్వంటీ దట్ ఈక్వల్ టు థర్టీ ప్లస్ ఎయిటీ దట్ ఫైనల్ వాల్యూ వన్ టెన్ అలాగే సి జీరో కామా ట్వంటీ ఫోర్ జెడ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ జీరో ప్లస్ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ దట్ ఈక్వల్ టు నైంటీ సిక్స్ ప్రాబ్లమ్కి వచ్చినప్పటికీ మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాగ్జిమైజేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమమ్ వాల్యూ తీసుకుంటాం మ్యాగ్జిమమ్ వాల్యూ ఎంతమ్మా వన్ టెన్ ఎట్ ది పాయింట్ ఎట్ ది కోఆర్డినేట్ బి టెన్ కామా ట్వంటీ దేర్ ద ఆప్టిమమ్ దేర్ ద ఆప్టిమమ్ సొల్యూషన్ ఆప్టిమమ్ సొల్యూషన్ ఆఫ్